మంగేష్కర్ గారి గురించి వాస్తవంగా ఆమెకి నివాళులర్పిస్తున్న వేళ ఆవిడ గత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ మంచాల శ్రీనివాస్ గారికి సంబంధించిన ఇంకొక కథనం చూద్దాం. లతా మంగేష్కర్ కొన్ని వేల పాటలు పాడింది నిజం, ఆమె సరిగ్గా రికార్డ్ చేసి పెట్టుకోలేదు. అందుకే ఎవరికి తోచిన లెక్క వాళ్ళు చెప్తారు 36 భాషలు 50,000 పాటలు అంటారు. కాదు కాదు, 20 భాషలు 20,000 పాటలు అంటారు మరికొందరు. చివరికి గిన్నిస్ బుక్ వాళ్ళే జుత్తు పీక్కున్నారు, రకరకాల అంకెలు వేశారు. మొదట్లో నువ్వే నెంబర్ 1 అన్నారు. తర్వాత కొన్నాళ్ళకే లత కాదు ఆశాభోంస్లే అన్నారు. మళ్ళీ కొన్నాళ్ళకి తూచి తెలుగు గాయని పీ సుశీలే పాటల సంఖ్యలో 1 అన్నారు. అవన్నీ వదిలేస్తే ఆమె తెలుగులో పాడిన పాటలు కేవలం 3. ఎందుకో మరి, తెలుగు సంగీత దర్శకులు ఆమెను పెద్దగా టాలీవుడ్ వైపు ఉపయోగించుకోలేకపోయారు. ఎంతసేపు సుశీల జానకి కాదంటే శైలజ, మిగతా స్వరాలే వినిపించేవి కావు. ఎస్పీ బాలుని లతా మంగేష్కర్ బాగా అభిమానించేది. అయినా సరే తెలుగులో ఆమె పెద్దగా వెలిగింది ఏమీ లేదు, ఆమెకు ఉపయోగపడింది ఏమీ లేదు. బాబు లెక్కలు అంత ఈజీగా అర్థం కావు కదా. బాలు లెక్కలు తొలుత 1955 సంతానం అనే సినిమాలో నిదురపోరా తమ్ముడా అని పాడింది. సుసర్ల దక్షిణామూర్తి స్వరసారథ్యం, ఘంటశాల సహగాయకుడు. తర్వాత దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వెంకటేశ పాట పాడింది అంటారు. కానీ తీరా ఏ వికీయో చెక్ చేస్తే సుశీల పేరు కనిపిస్తుంది. సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం అది. 1988 ఆఖరి పోరాటం సినిమాలో బాలుతో కలిసి పాడిన తెల్ల చీరకు పాట మాత్రం అందరికీ తెలుసు, చాలా హిట్ పాట అది. దరిద్రం ఏంటంటే ఆదిత్య వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకున్న పాటల్లో దీన్ని ఆశాభోంస్లే పాడినట్టు రాసుకున్నారు. అది ఆమెకు మనం ఇచ్చుకున్న గౌరవం, గుర్తింపు. బహుశా ఇలాంటి ధోరణుల కారణంగానే ఆమె తెలుగుకు దూరంగా ఉందేమో, లేదా తెలుగు సంగీత దర్శకుల అహం మెంటాలిటీకి సరిపడకపోవడం కూడా కారణం కావచ్చు. అయితే బాలుతో ఆమె మరో పాట పాడినట్టు కూడా మనకు కనిపిస్తుంది. చాందిని అనే సినిమాను అప్పట్లో శ్రీదేవి అని డబ్ చేసినట్టున్నారు. అందులో మోగుతున్నాయి గాజులా అనే పాట పాడింది ఆమె. అందులోనూ నగరాలకు తల నగరమిది అనే పాటను కూడా బాలుతో కలిసి పాడిందాం అన్నట్టు ఆ తెల్లచీర పాట గురించి చెప్పుకున్నాం కదా. అందులో ఆ పాట తెలుగు పదాల ఉచ్చారణ స్పష్టంగా మన తెలుగుగా ఆయన పాడుతున్నట్టే ఉంటుంది. పాట రాసుకుని ప్రాక్టీస్ చేసుకుని పదాల ఉచ్చారణ తెలుసుకుని పాడటం అప్పట్లో ప్రశంసనీయమైన లక్షణం. అది ఆమె అక్షరాలా పాటించింది. అఫ్కోర్స్ ఆ పాట కంటెంట్ను వదిలేండి, ఓ పట్టాన అర్థం కాదు. రాఘవేంద్ర మార్క్ పిచ్చి పాటలు ఒకటి కానీ, బట్ తెలుగు పాటలు కూడా ఆవిడ పాడింది.